మిత్రులారా ఈరోజు మీతో ఈ కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావం వలన ఈ లాక్డౌన్ సోషల్ డిస్టెన్సింగ్ హౌ ఇట్ డిఫరెన్షియేటెడ్ ఆర్ సపరేటెడ్ పూర్ ఫ్రమ్ ది రిచ్ లాక్డౌన్ మరియు ఈ సామాజిక దూరం పాటించడం అనేటువంటి వల్ల దీని యొక్క ఫలితం మన దేశంలో పేదలను తర్వాత ధనవంతులను ఏ విధంగా వేరుగా చూపిస్తా ఉన్న దాని అంశంపైన నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దానికంటే ముందు భారత రాజ్యాంగ నిర్మాత ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు మనకు చెప్పినటువంటి ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఆయన మాటల్లో మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించుకుంటున్నాం, అయితే సాంఘిక సామాజిక ప్రజాస్వామ్య పునాదులపైన ఈ రాజకీయ ప్రజాస్వామ్యం అన్నది నిర్మించబడకపోతే ఎక్కువ కాలం మనగడ మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువ కాలం మనగడ సాగించలేదు అని చెప్పారు. దానికి సంబంధించి మరి మన యొక్క దేశాన్ని ఒక శ్రేయోరాజ్యంగా వెల్ఫేర్ స్టేట్గా నిర్మించాలని ఆనాటి మన రాజ్యాంగ కర్తలందరూ కూడా భావించి మన భారత రాజ్యాంగంలో మన దేశాన్ని ప్రజాస్వామిక లౌకిక సామాజిక న్యాయాన్నిచ్చేటువంటి ఒక రిపబ్లిక్గా మనం తయారు చేసుకుని మనకు మనం సమర్పించుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సోషలిస్టిక్ స్టేట్ అంటే ఏంటి, శ్రేయో రాజ్యం అంటే ఏంటి, మనం భారత రాజ్యాంగ పీఠికలో ఇది మనం ఉంచుకున్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సామాజిక పరమైనటువంటి భద్రతను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది అని చెప్పి మన రాజ్యాంగం గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మన మధ్యలో జరిగినటువంటి యొక్క మహా విపత్తు ఏదైతే కరోనా వైరస్ అనేది ఉందో అది నిజంగా ఒక మహా విపత్తు, జాతీయ విపత్తు. మరి ఇదేమైనా మన దగ్గరకు అకస్మాత్తుగా వచ్చిందా, అకస్మాత్తుగా వచ్చింది కాదు అని చెప్పి మన రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఉన్నటువంటి సమాచారం ప్రకారం మన దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ గురించినటువంటి ఇది జనవరి 30 ఒక కేసు బయటపడింది. మరి అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మేల్కొని చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్, అదేవిధంగా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలన్న దానిపైన కొంత కసరత్తు చేసి ఉండితే బాగుండేది. అయితే మనకందరికీ తెలిసినట్లుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 దాదాపు 1 నుంచి 20 వరకు మరి ఆ రోజు ఈ ట్రంప్ నమస్తే ట్రంప్ ప్రోగ్రాంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమాలపై ఒకవేళ బహుశా దీనిపైన దృష్టి సారించలేకపోయినారు. మరి అదేవిధంగా మనకు 24-25 తేదీల్లో ట్రంప్ ఈవెంట్ జరిగింది. ఆ ట్రంప్ ఈవెంట్ జరిగిన తర్వాత దానికంటే ముందు మార్చి 4 ఒకసారి అదైన తర్వాత మార్చి 4 అఫీషియల్స్తో ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగినట్లు మనకు సమాచారం. మరి దాంట్లో కూడా మరి ఏదైనా కార్యక్రమాన్ని ఏ విధంగా దీన్ని మనం ఎదుర్కోవాలా, దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని రాష్ట్రాలకు సరైనటువంటి సూచనలు ఇచ్చి అందరిని కూడా సంబంధిత వ్యవస్థలన్నింటినీ కూడా రంగంలోనికి దించి దీన్ని ప్రివెంట్ చేసేదానికి, భారతదేశంలో దీన్ని వ్యాప్తి చెందకుండా చేసేదానికి కార్యక్రమాలు చేసేదానికి కూడా అప్పుడు సరైనటువంటి సమయం లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే వారు దాదాపుగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా స్థాపించాలన్న దానిపైన తల మునుకలయ్యి ఆ విధంగా మరి ఆ యొక్క ఆ మార్చి 2-3 వారాల్లో కూడా దానిపైన బిజీగా ఉండి మార్చి 22 తర్వాత అక్కడ ఆ మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో బిజీగా ఉన్నారు. తర్వాత మరి అందిన తర్వాత దాదాపు 11 మార్చి నుండి 21 వరకు
21st లో అక్కడ మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇక తర్వాత మన మోడీ గారు March 22nd జనతా కర్ఫ్యూ అన్నారు. జనతా కర్ఫ్యూ అంటే ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా బాగా స్పందించారు, ఆయన చెప్పిన మాటలు అందరూ కూడా విన్నారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటిది ఏదైతే లాక్డౌన్ ఉందో 24th midnight నుంచి April 14th వరకు లాక్డౌన్ అనేది ఏదైతే ప్రకటించాడో అది మరి నిజంగా చెప్పాలంటే ఇట్ వాస్ నాట్ వితౌట్ ఎనీ ప్లానింగ్, వితౌట్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్. మనం ముందస్తు చర్యలు అనేటువంటివి ఏమి తీసుకోకుండా, ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పకుండా, హెచ్చరికలు చేయకుండా, మరి ఉన్నటువంటి అంతకాలము January 30th నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్లో దానిపై దృష్టి కేంద్రీకరించకుండా రాజకీయ ప్రయోజనాలకే మరి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దీన్ని ఇంపార్టెన్స్ లేకుండా దీన్ని మరి తీసుకోవడం జరిగిన దానివల్ల మరి మనకు నష్టం జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. మరి లాక్డౌన్ సడన్ గా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇది నిజంగా ఒక డ్రామాటిక్ అనౌన్స్మెంట్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎవరికి కూడా అవకాశమే లేదు, బ్రీతింగ్ టైం కూడా ఇవ్వలేదు, ఊపిరి పీల్చుకుని దానికి సిద్దపడాలనేటువంటి దానికి కూడా టైం ఇవ్వలేదు. అందుకే ఇది ఎలా ఉందంటే మనకు 2016 November 8th డిమానిటైజేషన్ చేస్తున్నట్లు అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినటువంటి అకస్మాత్తుగా ఆ డ్రామాటిక్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దానికి మనకు ఈరోజు తలంచేటట్లు ఈ లాక్డౌన్ అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మరి ఆ రోజు దానికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అది ఎలాగంటే ఆ రోజు డిమానిటైజేషన్ ఆ నోట్లను రద్దును చేసినటువంటి ఆ ప్రకటన అది ఎక్కువగా ఎవరు నష్టపోయారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు, డైలీ వేజెస్ వాళ్లపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించి ధనవంతులు ఎవరు కూడా దాంట్లో నష్టపోయినట్లేదు. మరి అదేవిధంగా ఇప్పటికి కూడా ఈవెన్ 2016 నుంచి ఇప్పటికి కూడా యొక్క దాని యొక్క దుష్ఫలితాలు కనపడుతూనే ఉన్నాయి. మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నింది, ఇంతవరకు కూడా కొన్ని వర్గాల ప్రజలు కోరుకోలేకపోతా ఉన్నారు, మనకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. మరి ఆ రేంజ్ లోనే ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి లాక్డౌన్ ప్రకటన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఎవరిపైనా చూపిందని ఆలోచన చేస్తే వాస్తవంలో ఈ లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవి రెండు కూడా మన దేశంలో ఉన్నటువంటి సోషల్ డిస్పారిటీస్ ని, సాంఘిక అసమానతలను, మరి పేద ధనికుల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క తేడాను స్పష్టంగా బయట లోకానికి కనబడేటట్టు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ అనేది, లాక్డౌన్ అనే దానికి తర్వాత డిమానిటైజేషన్ అనే దానికి చాలా దగ్గర అనేటువంటి సారూప్యత ఉంది. ఆ సారూప్యత ఈ రోజు మనకు కనపడతా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ సడన్ లాక్డౌన్ ప్రజలందరినీ కూడా అయోమయ పరిస్థితిలో, అభద్రతా భావంలో, అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లోకి పడవేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. సరే లాక్డౌన్ ప్రకటించారు, లాక్డౌన్ ప్రకటించడం అంటే ఎక్కడి వారు అక్కడే ఉండాలని చెప్పినటువంటి పరిస్థితిని మనం మోడీ గారు అనౌన్స్ చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలా, ఎక్కడ బయట తిరగకూడదు అని చెప్పి దాని ఆ లాక్డౌన్ ప్రకటన వెంటనే ఫాలోడ్ అప్ బై స్టాపేజ్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్కడ రవాణా వ్యవస్థనంతా కూడా సమీపజేసి రవాణా వ్యవస్థ ఎక్కడ కూడా మరి ఎటువంటి నోటీస్ లేకుండా మరి అక్కడ ఎక్కడెక్కడో మరి ఎక్కడెక్కడో స్థలాల్లో ఇరుక్కొని పోయినటువంటి వాళ్ళు బయటికి వాళ్ళ స్వస్థలాలకు పోయేటువంటి అవకాశం అనేది లేకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతని కూడా మరి నిలబెట్టేయడం వల్ల దానివల్ల కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఎవరిపైన చూపింది, వర్కింగ్ క్లాస్ పైన చూపింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నామంటే లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, మైగ్రెంట్ లేబర్ వివిధ ప్రాంతాలలో తమ యొక్క కుటుంబాలను వదిలిపెట్టి వేరే ప్రాంతాలలో పనిచేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు జీవన పోషణ జరిపించేటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క లాక్డౌన్ అనేది వాళ్ళ నెత్తిన ఒక బండరాయి మాదిరి పడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మరి వాళ్ళకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేక ఉన్నటువంటి స్థలాలలో వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ ఓనర్స్ ఉన్నారో లేదా కాంట్రాక్ట్ లేబర్స్ గా వీళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారో అటువంటి ఆసాములు ఎంప్లాయర్స్ అందరూ కూడా వాళ్ళని మీరు బయటకు పోవడం అని చెప్పడం, ఆ విధంగా చెప్తే మరి మొత్తం వాళ్ళు తమ సరుకు సామాన్లు అన్ని సర్దుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే కనీసం తమ సొంత స్థలాలకు వెళ్లి అక్కడ ప్రశాంతంగానైనా సర్దామన్నటువంటి ఒక భావనతో వారు కాలినడకన వేలాది వందలాది కిలోమీటర్లు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఇది సరే వాళ్ళు ప్రయాణం అయిపోతా ఉన్నారు. అంతలోపల మరి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు, ఎక్కడున్నటువంటి వాళ్ళని అక్కడ మైగ్రెంట్ లేబర్స్ మీరు క్వారంటైన్ చేయండి, వాళ్ళని స్టాప్ చేయండి 14 రోజుల పాటు, April 14 14 డేస్ వాళ్ళని క్వారంటైన్ చేయాలని చెప్పారు. దానివల్ల కూడా మళ్ళా ప్రాబ్లమ్ ఈ యొక్క లక్షలాది మంది వర్కర్స్ ఎవరైతే వాళ్ళు దేవర్ బౌండ్ టు దేర్ విలేజెస్ వాళ్ళకి సొంత ప్లేస్ లో పోతున్నారు, వాళ్ళందరికీ కూడా
ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇట్లా చేస్తే కనీసం వాళ్ళు పోతా ఉన్నారు, వాళ్ళకు మనము భద్రత కల్పించకపోయినా తిండి పెట్టకపోయినా వాళ్ళను మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేనటువంటిది కూడా మనం గమనించాం. వారు ఒకప్పుడు ఒక పక్క ఆకలి బాధలతో ప్రయాణాలు చేస్తూ మరి ప్రాణాలను చేతుకొని పోతా ఉంటే వారికి మరి ఆ యొక్క ప్రయాణ మార్గ మధ్యంలో పోలీసు బేటన్స్ పోలీస్ వల్ల దెబ్బలు తప్పడం లేదు. ఇంకా కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ మనం చూసినట్లయితే నిజంగా పశువులకు వేసినట్లు వీళ్ళపైన డిస్ఇన్ఫెక్షన్ పేరుతో మరి కెమికల్స్ కూడా వాళ్ళపైన స్ప్రే చేసి వాళ్ళను మరి ఎంతో బాధ పెట్టినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ విధంగా జరుగుతున్నప్పుడు దీనికంతా కారణం ఎవరు? కరోనా వైరస్ వ్యాపింపడానికి ఇటువంటి పేదరికము పేదవాళ్ళ వర్కింగ్ క్లాసా, డైలీ వేజర్సా, లేకపోతే పెట్టి వెండార్సా, వీళ్ళ కారణం వైరస్ ఈ దేశంలో వ్యాపించడానికి? వీళ్ళు కానే కాదు, వీరు కాదు, మరెవరు? మరెవరు అంటే ఈ సమాజంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి వాళ్ళు, పేరున్నటువంటి వారు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే విదేశాల నుండి వస్తా ఉన్నారో వారు ఆ కరోనా వైరస్ అక్కడి నుంచి మనకి ఇక్కడ దిగుమతి చేశారు. అక్కడి నుంచి ఇక్కడ దిగుమతి చేసి ఈ లాక్డౌన్ సోషల్ డిస్టెన్స్ పేరుతో వాళ్ళేమో ఇంట్లో సుఖంగా ఉన్నారు, దాని యొక్క ప్రభావం, తీవ్రమైనటువంటి ప్రభావం ఆ క్వారంటైన్ కండిషన్స్ కూడా వాళ్ళు వైలెట్ చేసి అక్కడ క్వారంటైన్ కండిషన్స్ లో కూడా ఉండకుండా వాళ్ళు మరి ఈ దేశానికి వచ్చి మనకు తీసుకొస్తే దాని యొక్క ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఈరోజు పేద ప్రజానీకం పైన పడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇది నిజంగా ఇది జరగడం వల్ల ఈ యొక్క ఏదైతే లాక్డౌన్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఈ ప్రక్రియ ఉందో, ఈ ప్రక్రియ భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి సామాజిక వ్యవస్థలను మరొకసారి ప్రపంచానికి ఎత్తి చూపిందని చెప్పి నేను సందర్భంగా భావిస్తా ఉన్నా. ఇట్ ఎక్స్పోజ్ ది షార్ప్ డివైడ్ ఇన్ ది ఇండియన్ సొసైటీ విచ్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ విజిబుల్ సపరేటింగ్ ది పూర్ ఫ్రమ్ ది రిచ్. మరి ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఈ పేదవాళ్ళు వాళ్ళకు లాక్డౌన్ చేసుకుని అంటే వాళ్ళు బంధించుకొని సోషల్ డిస్టెన్సింగ్ పాటించేదానికి ఆస్కారం ఉందా? వాళ్ళు రోజువారీ పని చేసుకుని వాళ్ళు రోజు పని చేస్తే గానీ పుట్టగడినటువంటి ఈ పేద కూలీలకు మరి ఈ యొక్క మరి ఈ పరిస్థితుల్లో వాళ్లకు ఈ రెండు కూడా వాళ్ళు చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారా? మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇది ఒక శ్రేయర్ రాజ్యం, ఇది వెల్ఫేర్ స్టేట్. ఇది నువ్వు వారి నువ్వు లాక్డౌన్ చేసుకుని అక్కడికక్కడ ఉండండి అని చెప్పి బయటకు వస్తే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి మీరు పోలీసు వారితో ఈ విధమైనటువంటి సంఘటనలకు వారిని పరిస్థితులు వారిని గురి చేస్తే మరి వారి యొక్క సాంఘిక భద్రతను ఎవరు ఆలోచిస్తారని చెప్పి మనం నిజంగా ఆలోచించాలి. అయితే ఇంత కష్టంలో కూడా మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే లక్షలాది మంది వేలాది మంది లేబర్ అయితే కార్మికులు ఉన్నారో, రోజువారీ కూలీలు ఉన్నారో, వారు రోడ్లపైన ధైర్యంతో ఆశతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. వి మస్ట్ అప్రిషియేట్ దేర్ వి మస్ట్ కమెంట్ దేర్ ఏమంటారంటే ఓర్పు, వారి యొక్క పేషెన్స్. వారికి వాళ్ళకు లోపల బాధ ఉన్నా కూడా ఎలాగైనా సరే స్వగ్రామాలకు చేరి స్వస్థలాలకు చేరి వాళ్ళతో ఉందామన్నటువంటి ఆ యొక్క ఒకే లక్ష్యంతో పోతే అన్ని బాధలు భరిస్తున్నారు వారిని మనం నిజంగా కరుణతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లక్షలాది మంది ఈ విధంగా పోవడం వల్ల వీరికి ఎవరికి కరోనా వైరస్ వీరికి త్వరగా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. ఈ లాక్డౌన్ సోషల్ డిస్టెన్స్ వల్ల అఫ్లుయెంట్ సెక్షన్స్, మా ధనవంతులు, మరి మా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వారి వారి వాళ్ళ ఇళ్లలో ఉండి వారి యొక్క ఈ యొక్క వెకేషన్ వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి వాళ్ళకి అవకాశం ఉంది. అండ్ దే కెన్ బీ అవే, దే కెన్ కీప్ దిస్ వైరస్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్, దూరం వాళ్ళ దూరంగా పెట్టుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఇక్కడ ఈ విధమైనటువంటి రెండు పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఈ యొక్క సాంఘిక వ్యవస్థలను మనం గమనిస్తా ఉన్నాం. ఈ లాక్డౌన్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఇది మనం ముందుగా ఈ పరిస్థితులను మనం తీసుకుని వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు లాక్డౌన్ లో ఏదో సోషల్ డిస్టెన్స్ లో అందరూ కూడా ధనవంతులు తమ తమ ఇళ్లలో కూర్చొని తమకున్నటువంటి రిక్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్స్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, వీటితో వాళ్ళు టైం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాకుండా వాళ్ళు రీవేటర్లైజ్ కూడా చేసుకుంటున్నారు, వారి ప్లాన్స్ ను, వారి ప్రయారిటీస్ ను కూడా రీఓరియంట్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం దొరికింది. కానీ మరి ఈ పేద వర్గాలకు ఏ విధమైనటువంటి మరి యొక్క లాక్డౌన్ దానివల్ల ఏముంది? లాక్డౌన్ వల్ల లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల వాళ్ళకున్నటువంటి ఒకే ఒకటి వాళ్ళు కోల్పోయారు, అది పని. ఆ పని చేసుకుంటే తప్ప వాళ్ళకు గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక్క జీవనోపాధి ఏదైతే పని చేసుకుంటే తప్ప పుట్ట గడవనటువంటి వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు అది ఉన్న ఆ ఒక్క వర్క్ అనేది పని అనేది లేకుండా పోయింది. మరి వారికి ఈరోజు మీరు దీని ఇంట్లో ఉండండి, మీరు గడపండి, బయటికి రావద్దని చెప్తే దానికి చెప్పడంతో కాదు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రోజువారీ అన్నానికి కోసం పోరాడేటువంటి వాళ్లకు ఈ దీనిపైన ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా ఉన్నది? ఈరోజు ధనవంతులు హాయిగా ఇంట్లో ఉండొచ్చు, దే కెన్ అఫర్డ్ టు స్టే అట్ హోమ్ అండ్ దే కెన్ అఫర్డ్ టు స్టే లాంగ్ ఫర్ ఇంకా 14 గంటలు కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. కానీ ఉన్నటువంటి ఈ యొక్క పేదరికం ఏదైతే ఇండియాలో మెజారిటీ 70-80% ఉన్నారో వారికి ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ లివింగ్ కూడా పోయి ఈరోజు వాళ్ళ రోడ్ల మీద హెల్ప్లెస్ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. నిజంగా మన యొక్క భారతిని ముందుగా చెప్పినట్లు మనకి ఒక శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యం అనేది ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల యొక్క సాంఘిక భద్రతను సెక్యూరిటీని వారి యొక్క చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి, రాజ్యాంగ బాధ్యత. ఆ బాధ్యతను మరి ఈ రోజు దే కెనాట్ షేర్ ది రెస్పాన్సిబిలిటీ. అండ్ అదేవిధంగా ఈరోజు మనం చూస్తాం, మరి మనం ఆలోచిస్తాం, అందరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఈరోజు రామాయణం మహాభారతం టెలి సీరియల్ వేస్తాం, మీరు హ్యాపీగా అది చూసుకుంటూ కాలం గడిపోయిన అన్నారు. ఇక సాక్షాత్ ప్రధానమంత్రి గారు అయితే మీరు ఏమి లేదు, యోగా చేయండి, మెడిటేషన్లో మీరు ఉండండి, మెడిటేషన్లో ఉండి ఈ సమయాన్ని గడపండి, స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అనేటువంటి నినాదాలు మంచి. నిజమే సోషల్ డిస్టెన్సింగ్ ఉండాల్సిందే అండ్ లాక్డౌన్లో మనం అబ్జర్వ్ చేయాల్సిందే, ఈ యొక్క మహమ్మారి బారంటే తప్పించుకోవాల్సిందే. బట్ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ లివింగ్ దట్ వీఆర్ షోయింగ్? ఈ ప్రజలకు, ఈ పేద ప్రజానీకానికి ఈరోజు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవన ఉపాధి, వారికి ఆర్థిక వెసులుబాటు మనం రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించాల్సిన అవసరం ఉంది. జస్ట్ మనం మియర్ అపీలింగ్ టు ది రిచ్, పెద్దవాళ్లకు ధనవంతులకు దయచేసి మీరు పేదలకు మీ దగ్గరున్న వాళ్ళకు సహాయం చేయండి అని చేతులు దులుపుకున్నంత మాత్రమే ప్రభుత్వ బాధ్యత తీరుకోలేదు. అంతేకాకుండా ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ అండ్ జాతీయ విపత్తు నిధిలో మనకు తెలిసినట్లుగా కూడా నవంబర్ ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు దాదాపు 3,800 కోట్ల రూపాయలు అన్స్పెంట్ ఖర్చు కానటువంటి డబ్బు ఉంది. దానికి తోడు మరి ఈరోజు ఆ యొక్క జాతి విపత్తు నిధికి నిధులు సేకరించడం ద్వారా మనం అనేకమైనటువంటి మరి ఈ యొక్క వీళ్లకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ లివింగ్, వారి యొక్క సోషల్ సెక్యూరిటీ, వారికి జీవన ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది చేయకుండా ఈరోజు 174,000 కోట్ల రూపాయలు మీరు ఒకవేళ మీరు శాంక్షన్ చేసినటువంటి వివిధ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా సక్రమంగా చేరాలంటే వారి యొక్క సరైనటువంటి చిరునామా గాని వారి యొక్క కావాల్సినటువంటి ఆధారాలు గాని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది ఉన్న దాంట్లో ఇస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉంది, జాతీయ విపత్తి నిధి ఉంది, మరి ఇదేంటి పిఎం కేర్స్ అనేటువంటి మరో సపరేట్ గా దీనికోసం ట్రస్ట్ ఏర్పాటు చేయడం, అది సడన్ గా దానికి విరాళాలు ఇవ్వడం అనడం, అంటే ఇది డిఫంక్ట్ అవుతుందా? ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కాకుండా ఇది పిఎం కేర్స్ అన్నది, ఇది ఒకవేళ ప్రభుత్వంలో భాగమా? ఈ యొక్క ట్రస్టీలు ఎవరు? ఈ ట్రస్టీ ద్వారా ఈ యొక్క దీనికి జవాబుదారీతనమేమి? అవన్నీ కూడా ఏం లేకుండా మరి అక్కడ దానికి ఈ రోజు కాంట్రిబ్యూట్ చేయకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, కేంద్ర ప్రభుత్వం ఒక మాటలతోనే కాకుండా, సలహాలతోనే కాకుండా, తర్వాత లాక్డౌన్ చేసి తర్వాత వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ లో ఉండాలని చెప్పి దాన్ని అమలు చేసేటువంటి కఠినంగా అమలు చేసేయడమే కాకుండా వారికి ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పిస్తూ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో వారికి ఒక సాంఘిక భద్రతను కల్పిస్తూ చేయాల్సినటువంటి రాజ్యాంగబద్దమైనటువంటి బాధ్యత ఉంది. అందుకు సరైనటువంటి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్లకు ఉన్నటువంటి వనరులతో మొదటి నుంచి కూడా ఈ COVID-19 యొక్క మహమ్మారిని వాళ్ళు ఎదుర్కొనేదానికి సర్వశక్తులు వడ్డిస్తున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వారి నుంచి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏ విధంగా దేశవ్యాప్తంగా ఇటువంటి దాన్ని మనం చేయాలా? కేవలం రాష్ట్రాలకు అడ్వైజరీస్ అంటే సూచనలు ఇస్తూనే కావడమే కాదు, బికాజ్ ఎందుకంటే నిధులన్నీ మీ దగ్గర ఉన్నాయి, జీఎస్టీ సంబంధించిన నిధులన్నీ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు మొత్తం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ COVID-19 బారి నుంచి ప్రజలు తప్పించుకున్న దానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తగిన నిధులు రాష్ట్రాలకు అందుబాటులో పెట్టి కార్యక్రమాలను మీరు అమలు చేస్తూ వాటిని పర్యవేక్షిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పిన సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవి ఈరోజు మనం చూస్తాం. హెల్త్ కేర్ మన దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కేవలం మన జీడిపిలో 1.2% మాత్రమే ఈరోజు మన ఫ్యామిలీ మన హెల్త్ కేర్ బడ్జెట్. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 130 కోట్ల మంది భారతీయులు ఉన్న చోట మరి ఈ విధంగా మనం ఇంత లో బడ్జెట్ ఉండడం, అంతేకాకుండా
గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ గవర్నమెంట్ మేనేజ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ రోజు మనం నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ రంగంలోనే హాస్పిటల్స్ ఎక్కువ పెట్టడం వల్ల మోస్ట్ ఆఫ్ ది బెడ్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. కాబట్టి శ్రేయరాజ్యం అని చెప్పి మనం ప్రకటించుకున్న తర్వాత అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే విధంగా మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి కేంద్ర రాష్ట ప్రభుత్వాలందరూ కూడా మరి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను అల్టిమేట్ గా ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ చెప్పదలసింది ఏమంటే, ఇట్ ఈస్ ఇంపేరిటివ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ది లీడర్షిప్ అండ్ నాట్ బై గివింగ్ అడ్వైస్ బట్ బై బీయింగ్ ప్రోయాక్టివ్. ముందు ప్రోయాక్టివ్ గా ఉండి తగినటువంటి నిధులను దీనికి సమీకరించి ప్రభుత్వ పర్యవేక్షణలో ఒకరి దయాదాక్షిణ్యపైన వర్కింగ్ ఫోర్స్, మైగ్రెంట్ లేబర్, డైలీ వర్కర్స్, పెట్టీ వండర్స్, పూర్ పీపుల్, అగ్రికల్చర్ లేబర్ వీళ్ళందరికీ సామాజిక భద్రతను కల్పించే విధంగా, వారికి ఆర్థిక భద్రతను కల్పించే విధంగా ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎవరైతే జీవనోపాధి కోల్పోతున్నారో వారికి మీరు మరి అన్ని రకాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు తగినటువంటి బడ్జెట్ నిధులను వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికెక్కడ వారికి రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి, క్వారంటైన్ సెంటర్స్ పెట్టి ఉన్నంతకాలం వారిని వారి కుటుంబాలకు మనం పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ, అది మనం గుర్తించాలి. సోషల్ సెక్యూరిటీ లేకుండా సోషల్ డిస్టెన్సింగ్ పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి ఇటువంటి డిజాస్టర్స్, ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేదానికి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రజల యొక్క బాధలను మనం నివారించాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ ద బౌండింగ్ డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు కీప్ ది పూర్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ. నిజంగా అండి, ఇది నిజం. మీరు మనం ఏది ఇదేదో మనం భిక్ష కాదు, ఇది ఇట్ ఈస్ బాధ్యత. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇదేదో భిక్షగా కాకుండా ఇది ఒక బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మనమందరం కూడా ఆలోచించాలా, ఆలోచించి అన్ని రాజకీయాలు పక్కన పెట్టాలా, అన్ని విషయాలు పక్కన పెట్టాలా. ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా ప్రభుత్వాలు పనిచేయాల్సింది ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజల యొక్క భద్రత కోసం పనిచేయాలి, ప్రజల యొక్క బాధలు తగ్గించే విధంగా పనిచేయాలి. ఈరోజు మనం చూస్తామన్నాం రోడ్లపైన వాళ్ళ పరిస్థితి చూస్తామంటే అన్ఫార్చునేట్, దురదృష్టవశాత్తు ఏమంటే ఇది ఈరోజు మనం ప్రజాస్వామ్యం కాబట్టి ఎక్కడెక్కడ ప్రజలు కష్టపడుతున్నామని తెలుస్తా ఉంది. మరి నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏమని దాఖలు చేసింది? ఈ కోవిడ్-19 లేకపోతే కరోనా వైరస్ కు సంబంధించినటువంటి వార్తలు మరి ప్రచురించే ముందు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాలన్నటువంటి ఆ విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలా మీరు మీడియాకు ప్రెస్ కండి. చాలా దారుణం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే నువ్వు ఇది ఒక ఇట్స్ లైక్ ఇంపోజింగ్ సెన్సార్షిప్, ఇట్స్ లైక్ ఎమర్జెన్సీ. అంటే ఈ రోజు నువ్వు ప్రభుత్వ అనుమతి లేదా వార్తలు ప్రచురించకూడదు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ కంట్రోల్లో మీడియా పనిచేయాలి. ఇప్పటికే దాదాపు మెజారిటీ మీడియా ప్రభుత్వం కన్సర్న్ నడుస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇప్పుడు ఉన్నది కూడా నువ్వు డైరెక్ట్ గా అండర్ కంట్రోల్ తీసుకుని వస్తే ఇంకా ప్రజలకు వార్తలు సరైనటువంటి రావు, కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ఇది నిరంకుశత్వానికి ఒక మార్గంగా, ఇది ఒక మార్గంగా మనం ఆలోచించవచ్చు. బికాజ్ ఇట్ లీడ్స్ అథారిటేరియన్ రూల్, అది చాలా, అది సమంజసం కాదు, అది వాంఛనీయం కాదు. నేను అనుకుంటున్నాను ఘనమైన సుప్రీంకోర్టు వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ కోరికను నిరాకరిస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఎవడైనా తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడు రిపోర్ట్ చేస్తే, న్యూస్ తప్పు రాస్తే ఇప్పుడున్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. నీకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండనే ఉంది, కాబట్టి వాళ్ళపై మీరు చర్యలు తీసుకోవచ్చు. సో ఈ పనులు చేయక మనం ఏదైతే జాతీయ విపత్తుగా పరిగణిస్తున్నామో దానిపైనే చేయకుండా ప్రజల గొంతు నొక్కేదానికి, లేకపోతే ప్రజాస్వామ్యం స్ఫూర్తిని నొక్కేదానికి, మీడియా గొంతు నొక్కే ఇటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సింది హౌ టు ఫైట్ దిస్ మరి కరోనా వైరస్, దానిపైన దృష్టిని కేంద్రీకరించాలని. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తెరిగి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా సమన్వయించుకుని ఈ యొక్క విపత్తు నుంచి త్వరగా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలని, మరి ఎవరైతే ఈరోజు ఎక్కువగా మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వారిని, ఆ యొక్క వర్గాలను, మరి వాళ్ళందరినీ కూడా ఈ విపత్తు నుంచి బయటపడే విధంగా అందరం కలిసి ప్రభుత్వానికి కూడా సహకరించి, మరి కార్పొరేట్ సెక్టర్ గాని లేకపోతే బిజినెస్ సెక్టర్ గాని, ఇంతకాలం ప్రభుత్వం నుంచి రాయితీలు పొందినటువంటి అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలు గాని వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అన్నదండగా ఉండి ఈ యొక్క మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి అందరూ కృషి చేయాలని చెప్పి నేను మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.